జగన్ నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ టూర్ని ఇంతవరకు కూడా ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆయనకి ఇచ్చి వచ్చాను వినత పత్రాలు వేరు, ఇప్పుడు ప్రధానమంత్రికి అందరి ఎదురుగుండా వినత పత్రం, ప్రత్యేక హోదా అడగటం. తాజాగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరిగి కోలుకునేందుకు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. తెలంగాణ డిస్కంలో ఆంధ్రప్రదేశ్ చెల్లించాల్సిన 6627 కోట్ల బకాయిలను వెంటనే ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం జగన్ వినత పత్రం అందించారు. రిసోర్స్ గ్యాప్ గ్రాంట్ అంశాన్ని ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లిన జగన్ గ్రాంట్లో భాగంగా రావాల్సిన 34125 కోట్లు ఇవ్వాలని మోడీని కోరారు. పోరవరం ప్రాజెక్టుకు సంబంధించిన సవరించిన అంచనాలు 55548 కోట్లకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద వచ్చే రేషన్లో హేతుబద్ధత లేదని దీనివల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. చట్టాన్ని సవరించి ఆంధ్రప్రదేశ్కు మేలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కొత్త వైద్యశాలకు తగినటువంటి ఆర్థిక సహాయం అందించాలని, అలాగే విజయనగరం జిల్లాలోని భోగాపురం విమానాశ్రయానికి క్లియరెన్స్, ఏపీఎండీసీకి ఇనుప గనుల కేటాయింపుపై సత్వర చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరారు.